అందరూ బాగున్నారండి. చాలా రోజుల తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి దేవుడు ఈ యొక్క వర్డ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది యవనస్తులను, అంతేకాకుండా అనేక మంది విశ్వాసులను క్రీస్తు వైపు నడిపించడమే ఒక ధ్యేయంగా కొనసాగిస్తూ కేవలం దేవుని యొక్క ప్రేరేపణతో ఇది కొనసాగింపబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో డబ్బు కోసం సేవ చేస్తున్నారు అని చెప్పి, కానీ డబ్బు కోసం నిజంగా సేవ చేయాలి అనుకుంటే మేము చేసేవాళ్ళం, కానీ మాకు కావాల్సింది ధనం కాదు, అంతకన్నా మిన్నగా దేవుని కోసం ఆత్మలు. దేవుని కోసం ఎప్పుడైతే మనము ఆత్మలు సంపాదిస్తామో దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వకపోయినా ఆయన మనల్ని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకు అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. నన్ను మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు చెప్తున్న మాట, మీరు మీ యొక్క పేరు నా అరచేతుల మీద ఉంది. హల్లెలూయా. మనము ఎవరైనా పేరు మన పచ్చబొట్లు కానీ వేసుకుంటా ఉంటారు సర్వసాధారణంగా. అది వింటే, ఐ మీన్ అది చూస్తే చాలా మందికి సంతోషం అయిపోద్ది. ఏమని అంటే, అయ్యో నా పేరు రాసుకున్నాడు, అయ్యో నా పేరు రాసుకుంది, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలా మంది సంతోషపడిపోతూ ఉంటారు. అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ కన్నా బాయ్ ఫ్రెండ్ కన్నా నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే దేవుడు ప్రాణమివ్వడమే కాకుండా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిజమేనండి, ఈ లోకంలో మనకి ఎన్నో ఆశలు ఆశయాలు ఉండుండొచ్చు. చాలాసార్లు మనిషి యొక్క మనస్తత్వం ఎటువంటిది అంటే, తన దగ్గర ఉన్నదాన్ని సంతోషంగా తీసుకోడు. ఒకరోజు ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక తల్లి గారు వెళ్ళారు. వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, అయ్యా మా బాబు ఎంత చదువుతున్నా సరే ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చిన మార్క్స్ సెకండ్ ఎగ్జామ్కి ఒక్క మార్క్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఆ మార్క్స్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది, ఆ మార్క్స్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ కన్నా రాయబోయే ఎగ్జామ్స్కి మార్క్స్ పెరగట్లేదు అని చెప్పి బాధపడుతుందంట. ఈరోజు మనం ఏంటి అంటే, చాలామందికి కావాలి, ఎంత ఉన్నా సరిపోదు, దానికి ఎక్కువగా కావాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆ డాక్టర్ గారు అడిగారు ఏమని అంటే, అమ్మా ఇంతకీ మీ అబ్బాయికి ఫస్ట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా అంటే 100కి 100 వచ్చాయండి, సెకండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 100కి 100 వచ్చాయండి, 100కి 100 వస్తాయి కానీ దానికన్నా ఒక మార్క్ ఎక్కువ వద్దా? అవ్వదు. అందుకే మనిషి యొక్క మనస్తత్వం ఏంటి అంటే, వాళ్ళకున్న దానికన్నా ఎక్కువగా కావాలి. అయితే అది దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాము. సరే, ఈరోజు వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం, అన్నీ కూడా చాలా సంతోషంగా మన కుటుంబాలతో మన యొక్క సంఘాలతో క్రిస్మస్ని చాలా బాగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభా ఏం మాట్లాడాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నాకు నేర్పించిన పాఠాన్ని ఈరోజు మీకు కూడా నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 1:18 నుంచి మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొని భయపడుకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి ఈ యొక్క సంఘటన అంతా కూడా ఎలా జరిగింది అనేది మనం చూడొచ్చు. మరియా ప్రధానమై యోసేపుతో ఉండగా పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించిన తర్వాత యోసేపుకి ఒక విధమైన డౌట్, అయ్యో నాకు ఇంకా పిల్ల అవ్వలేదు కదా,
కూడా ప్రధానమైంది కదా. అప్పుడే ఈమె గర్భవతి ఎలా అయింది అని చెప్పి ఒక డౌట్ లో ఉండేటప్పుడు తనేమని ఆలోచించాడు అంటే, అయ్యో ఒకవేళ ఈమె నేను పెళ్లి చేసుకుంటే నేను మోసం చేసిన వాడిని అవుతాను, ఈ ప్రజలందరికీ కూడా మా యొక్క నన్ను చూస్తే గానీ మరియను చూస్తే గానీ చాలా అవమానం పడాల్సి వస్తుంది, అయ్యో నేను ఎలా అయినా వదిలేయాలి మరియమ్మను అని చెప్పేసి ఆలోచిస్తా ఉండగా దేవుని యొక్క దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, యోసేపు దావీదు కుమారుడా నువ్వు భయపడద్దు, ఎందుకో తెలుసా, ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియా యొక్క గర్భాన్ని తెరిచాడు, ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చే ఆ శిశువు ఇమ్మానుయేలుగా పిలువబడును, అంటే దేవుడు మనకు తోడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడండి. హల్లెలూయా. సో ఈ సంఘటన అంతా జరిగిపోయింది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత. ఆ యొక్క పుట్టుకను, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను చాటిన మొట్టమొదటి సూచన ఏంటి అంటే ఆకాశంలో ఒక తార. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఒక తార, a star which proclaimed that Jesus Christ was born. Iroju yokka saramsham enti ante Yesu Christ Prabhu jananani chaatina oka nakshatram. Hallelujah. Enduku ante adi sarva sadharanamainatuvanti oka nakshatram, scientifically gaani oka nakshatram, oka nakshatram oka Yesu Christ Prabhu ante యేసుక్రీస్తు ప్రభువు నరరూపిగా మన కోసం జన్మించారు. కారణం ఏంటి అంటే పాపులమైన నీ నా యొక్క పాపాన్ని కడిగి దేవుడు మనల్ని పవిత్రులుగా చేయడానికి, అంత మాత్రమే కాకుండా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకానికి రాక మునుపు అంటే వచ్చినప్పుడు ఒక తార యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని చాటించింది. ఎలా అంటే ఒక తార వెలిసిన వేళ, ఒక తార ఎప్పుడైతే ఆకాశంలో వెలిసిందో ఆ తారను చూచి ఆ యొక్క జ్ఞానులందరూ కూడా అత్యానంద భరితులై, బైబిల్లో లూకాసు వార్తలో ఉంటది, ఆ యొక్క తారను చూచి వారు అత్యానంద భరితులై యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకగా తెచ్చారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ నా నుంచి కోరుకుంటున్న ఒక విషయం, నీ నా నుంచి కోరుకుంటున్నటువంటి ఒక ఏంటి అంటే బంగారం కాదు, సాంబ్రాణి కాదు, బోలములు కాదు, దేవుడు మన నుంచి కోరుకుంటుంది, మన హృదయం మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఆ హృదయాన్ని గనుక దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తామో, దేవుడు నిజంగా మన జీవితాలను, ఏ విధంగా బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అంతే ఆశీర్వదిస్తాడు. మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట స్పష్టంగా మాట్లాడతారు. అదేంటి అంటే మత్తయి సువార్త 5:15 మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంతేకాకుండా ఇంకో ఇన్స్టెంట్ లో మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మన లోకానికి ఎలా ఉన్నామండి? ఒక వెలుగుగా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించబడ్డాడు. ఎలా అంటే ఒక తార వెలిసినప్పుడు ఆ తార యొక్క వెలుగును బట్టి, ఆ తార యొక్క దిశను బట్టి చూసుకుంటూ ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే నీ నా వెలుగు కూడా ప్రకాశింపబడాలి. హల్లెలూయా. మన యొక్క వెలుగు ఎప్పుడైతే ఇతరుల ముందు ప్రకాశింపబడతాదో దేవుడు మనల్ని కూడా అత్యానంద భరితంగా చేసి, ఎలానో తెలుసా, దేవుడు తన యొక్క ఆశీర్వాదం ద్వారా మనల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. దేవుడు తన యొక్క ప్రామిసెస్ ద్వారా మనల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. దేవుడు మన నుంచి కూడా కోరుకుంటుంది అదేనండి. అదేంటో తెలుసా, మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. ఎప్పుడైతే యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చారో, దేవుడు రాయించిన లేదా చెప్పిన ఒక మాట ఏంటి అంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. హల్లెలూయా. వి ఆర్ ఆల్ ద ల్యాంప్స్ ఆఫ్ గాడ్, వి ఆర్ ఆల్ ద లైట్ ఆఫ్ గాడ్, వి ఆర్ సర్వింగ్ ద లార్డ్ హూ హ్యాడ్ గివెన్ హిస్ లైఫ్ ఫర్ అస్. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు చాలా చిన్న కులస్తుడండి, చాలా చిన్న దేవుడండి అని చెప్పి, అయితే దేవుడు ఎంత చిన్నవాడని కాదు, కానీ ఆయన మనస్సు, ఆయన ప్రేమ ఎన్న తగనిది. ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో ప్రేమ అనేది చాలా కామన్ అయిపోయింది. యవనస్తుల మధ్య ఉండేటువంటి ఒక ప్రేమ నిజమైన ప్రేమ అని చెప్పి వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఎందుకు అంటే నా జీవితంలో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, నిజమైన ప్రేమ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకో తెలుసా, దేవుడు నా జీవితంలో ఒకరోజు ఒక మాట అన్నాడు, రూపేష్ నువ్వెందుకు లోకంలో ప్రేమలు ఎత్తుకుంటున్నావు, నేను ఎంత ప్రేమిస్తున్నాను కదా, నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, నువ్వు నా కోసం జీవించు అని చెప్పి.
చెప్పి ఆన్ ది స్పాట్ ఏ రోజైతే దేవుని యొక్క మాటకు నేను లోబడి నా జీవితాన్ని యేసయ్య కోసం అర్పించానో, ఇదిగో ఈ రోజు మీ ముందుగా నేను నిల్చున్నాను. దేవుడు నన్ను నిల్చోబెట్టేటట్టు మీకు వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఏదో నేను గొప్ప వ్యక్తి నన్ను కాదు, కానీ నేను నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన పశువుల పాకలో పుట్టి ఉండొచ్చు, కానీ ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అసాధ్యమైనది దేవునికి ఏది కూడా లేదండి. యోహాను గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 5:35 దేవుడు ఏమని అంటారంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉండెను. హల్లెలూయా. అతడు మండుచు ప్రకాశించుచున్న, ఎందుకంటే యోహాను భక్తుడు ఈ యొక్క లోకంలో జీవించిన అంతకాలము కూడా యేసయ్యను మమేపరుస్తూ దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవాడు. అందుకే దేవుడు సంతోషించి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపంలా ఉన్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. నీ నా జీవితాలు ఎల్లప్పుడూ యేసయ్యకు మహిమను తేవాలి. ఎప్పుడైతే యేసయ్యను మనం మన జీవితాల ద్వారా మహిమపరుస్తామో, ఎప్పుడైతే మన జీవితాల ద్వారా మన శరీరాల ద్వారా మనం దేవుడిని మహిమపరుస్తామో, దేవుడు మనకు ఒక ఉన్నత స్థాయిని ఏర్పాటు చేస్తాడు. కొరింథీయులకు రాసిన 1:19-20 ఇలా మాట్లాడుతున్నాయి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. మన యొక్క దేహముతో మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే మన మాటల్లో, మన చేష్టల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా పరిశుద్ధత అంటుబట్టి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తామో యేసయ్య కూడా కోరుకుంటుంది అదేనండి. ఏంటో తెలుసా, నేను పరిశుద్ధను కాబట్టి మీరును పరిశుద్ధులై యుండు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో, యేసయ్య కోసం ఒక అన్కాంప్రమైజింగ్ లైఫ్ ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటామో, దేవుడు మనల్ని కూడా అంత ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ నా జీవితాల్లో నుంచి కోరుకుంటున్న మాట కూడా అదేనండి. అదేంటో తెలుసా, ఈరోజు పశువుల పాకలో నేను నీ కోసం వచ్చాను కదా, నీ యొక్క హృదయంలో నాకు చోటిస్తే నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఎప్పుడైతే మన హృదయాల్లో మనం యేసయ్యకి చోటిస్తామో మన జీవితాలు మారి పోతాయండి. విలియం కేరీ ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరిని ఎన్నో విషయాలను తెలియజేసిన లేదా కనిపెట్టినటువంటి వ్యక్తి విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే, ఆయన బెంగాల్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భార్య పిల్లలతో వచ్చినప్పుడు ఆయనకి అక్కడ భాష రాదు, అయినప్పటికీ కూడా ధైర్యంతో వచ్చాడు. అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ పీపుల్ ఏం చేసేవారు అంటే, ఆ యొక్క బ్రిటిష్ పీపుల్ అంతా కూడా ఈ యొక్క మతాన్ని అంటే క్రైస్తవుల్ని అక్కడ ఎంటర్ చేయకుండా, ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళని ఎలా అయినా చంపేయాలి అనేటువంటి రోజులవి. అయినప్పుడు విలియం కేరీ భయపడలేదు. ఎందుకో తెలుసా, ఆయనకి కేవలం దేవుని మీద నమ్మకం ఉంది. ఆ దేవుని మీద నమ్మకంతో ఈ రోజు మనం ఆయన కోసం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఆయన అనుకుండి ఉండొచ్చు, నేనేం చేయగలనే, నాకు శక్తి చాలదు, సామర్థించాలదని. కానీ దేవుడు అలా అనుకోనివ్వలేదు. విలియం కేరీ నీ వల్ల జరుగుతుంది అని అన్నాడు. దేవుడు ఆయన పక్షంగా నిలుచున్నాడు కాబట్టి ఈరోజు విలియం కేరీ గురించి మనం మాట్లాడగలుస్తున్నాం. ఈరోజు నీ కోసం నా కోసం కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటో తెలుసా, నీ పక్షంగా నేనున్నాను. బహుశా ఈరోజు నువ్వు ఏదైనా పని చేయాలని అనుకుంటున్నావేమో, విశ్వాసంతో దేవుని యొక్క ఉద్దేశంతో దానిలోనికి నువ్వు అడుగు పెడితే దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో నిలబెడతాడని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎప్పుడైతే మనం యేసయ్య యొక్క చెంతలో చేరుతామో, ఏ విధంగా ఆ యొక్క పశువుల శాలలో ఆ యొక్క పొత్తి గుడ్డల మధ్య ఉండేటువంటి ఆ యొక్క శిశువును చూసి వీళ్ళందరూ ఆ యొక్క గొల్లలు కానివ్వండి, ఆ యొక్క జ్ఞానులు కానివ్వండి, ఎంత సంతోషించారో. ఈరోజు ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోనికి వస్తాడో, ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలో జీవిస్తాడో, నీ గృహంలో కూడా సంతోషాన్ని చూస్తావు, నీ జీవితంలో కూడా నువ్వు ఆ సంతోషాన్ని చూస్తావు. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది అంటే, యవనస్తులు ఈ యొక్క యంగ్ ఏజ్ లో ఉండేటువంటి టెంప్టేషన్స్ అన్ని కూడా మీకు తెలుసు. ప్రేమ అని లోకంలో జీవించడం అని చెప్పి, ఫ్రెండ్స్ తో తిరగడం అని చెప్పేసి అనేకమైన ఆలోచనలు ఉండేవి. కానీ నా దేవుడు అలాంటి వాటి నుంచి నన్ను విడిపించి ఆ యొక్క ప్రేమ అనేటువంటి మా
సాయిల నుంచి నన్ను తప్పించి ఈరోజు ఏసయ్య ప్రేమకు పాత్రుడిగా నన్ను చేశాడు. నిజమేనండి, దేవుడు కేవలం ఆయన ప్రేమకు పాత్రులుగా కావాలనే మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను పెద్ద నరహంతకుణ్ణి కదా, నేను పెద్ద వ్యభిచారిని కదా, నేను పెద్ద తప్పు వ్యక్తిని కదా, నన్ను దేవుడు ఎలా ప్రేమిస్తాడండి, నన్ను దేవుడు ఎలా క్షమిస్తాడండి అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ హృదయంలో యేసుకి చోటిస్తే ఏ విధంగా ఆ తార యేసు క్రీస్తు యొక్క జననాన్ని చాటి చెప్పిందో, మనం ఏ విధంగా ప్రజలకు మన ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తామో, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తామో, ఆ తారకు ఉండేటువంటి ఘనత దేవుడు నీ జీవితంలో కూడా ఇస్తాడు. ఆ తారకు ఉండేటువంటి ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో కూడా ఇస్తాడు. అది ఆకాశంలో ఉన్న తార అయితే, ఇది మనము, ఈ యొక్క శరీరాలు, ఈ యొక్క జీవితము యేసయ్య భూమి మీద పుట్టించిన నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మనుషులకి సువార్తమానను ప్రకటించాలి. ఒక సాదా సీదా నక్షత్రమే యేసయ్య పుట్టకను ప్రకటిస్తే ఇంత గొప్పగా ఉన్న మనము, ఇంత మంచి స్థాయిలో ఉన్న మనము చక్కగా మాట్లాడగలుగుతున్నాం, చక్కగా రాయగలుగుతున్నాం, చక్కగా నడవగలుగుతున్నాం. ఇలాంటి తారలమైన మనము ఇంకెంత దేవుని కోసం ప్రకటించాలి. ఈరోజు ఒక ప్రణాళిక తీసుకుంటారా, ప్రేమైన చెల్లి, తంబి, అన్న, అక్క, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజైనా యేసుకి ఒక్క ఛాన్స్ మీ హృదయంలో ఇస్తే దేవుడు నిజంగా చెప్తున్నానండి, మీ జీవితంలో మీరు ఎనలేని అద్భుతాలను చూస్తారు. మీరు అనుకోవచ్చు, నా జీవితంలో ఏమి జరగదు, నా జీవితం నాశనం అయిపోద్ది అని మీరు అనుకోవచ్చు. అయితే నా దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తివంతుడ, నా గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశంలో తార ఎలా అయితే నిన్ను ప్రకటించిందో, ఆకాశంలో తార ఎలా అయితే ప్రభువా నిన్ను గూర్చి మాట్లాడిందో, నిన్ను గూర్చి తెలియజేసిందో, యేసు ఈరోజు నడిచే ఈ తారలను కూడా నీకోసం వాడుకోండి ప్రభువా. నడిచే ఈ నక్షత్రాన్ని కూడా నీకోసం వాడుకోండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, నా జరిడని యేసు నామలో ఆశీర్వదిస్తా ఉన్నాను. వారి కుటుంబాలకి శుభం కలుగును గాక. వారి యొక్క దేవతండి నానా, వారికి ఉండేటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఏ సునాంలో బయటికి పొమ్మని గద్దిస్తా ఉన్నాను. వారికి శుభం ఏ సునాంలో కలుగును గాక. దేవ, వాళ్ళు ఏదైనా పని దేవ తలబెడ్డాలని ఆశపడుతూ ఉంటే నీ చిత్తం వారికి బయలుపరచండి. నీవు మాత్రమే వారితో మాట్లాడండి ప్రభువా. నీకోసం గొప్ప కార్యాలు చేసేవారిగా వారిని వాడుకోమని, దేవ భూమి యొక్క దేవతండి నానా ఉన్నత స్థాయిలో వారిని ఎక్కించమని ఏ సునాంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.